గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో అనపర్తి టౌన్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనపర్తి మండలంలో రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడం కోసం అనపర్తి టౌన్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. అనపర్తి టౌన్ పంచాయతీ సర్పంచ్ వార్డు అభ్యర్థుల ఖరారు చేయడంపై చర్చించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానమైంది మనకి మన నియోజకవర్గం ముఖ్య కేంద్రం అనపర్తి అనేది చాలా ముఖ్యమైనది. అనపర్తి ఎస్సీ మహిళకి రిజర్వేషన్ అయిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. గతంలో మనకి ఎంపీటీసీగా ఒంటిమి గౌతమ్ గారు మనకి పనిచేయడం జరిగింది. తర్వాత అనేక పరిస్థితుల్లో 2009లో వారు అన్నాడు కాంగ్రెస్కి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం, మరలా ఇవాళ మాతృ సంస్థలోకి రావాలి, మాతృ సంస్థలో పనిచేయాలి అనే ఒక ఆలోచనతో వారు ముందుకు రావడం, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు అనుపత్తికి చెందిన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడం కూడా జరిగింది. మరి గతంలో సుబ్బారెడ్డి గారు మన మల్లిక సుబ్బారెడ్డి గారు కిరణకుడు సుబ్బారెడ్డి గారికి ముఖ్య అనుచరుడు సూర్యప్రకాష్ గారు, మరి మండల పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున సొసైటీ అధ్యక్షులుగా అనేక బాధ్యతలు సుబ్బారెడ్డి గారు ఆ రోజు నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా ఉండడమే కాకుండా అత్యంత కీలకంగా అనపర్తి గ్రామంలో వ్యవహరించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆశయం సాధన కోసం ఇవాళ గౌతమి గారు గ్రామ సర్పంచ్కి ఎన్నికైతే సుబ్బారెడ్డి గారికి మనం అందువల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి మనం గౌతమి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా చేయడం జరిగింది. ఆ విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒంటిమి గౌతమ్ గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఉప సర్పంచ్గా మనకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సుశిక్తులైన కార్యకర్త నాయకుడు, అనపర్తిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వ్యక్తి మన ప్రస్తుత మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారు, అదే దత్తుడి సీని గారిని. వీరిద్దరూ సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిద్దరిని అనపర్తికి ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి మిగిలిన 20 వార్డుకి సంబంధించి అభ్యర్థులు కూడా రేపు సాయంత్రం కల్లా ప్రకటించడం జరుగుతుంది. వీరిద్దరిని కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేసి వీరిద్దరిని గెలిపించాల్సిందిగా, మరి 38 సంవత్సరాల చరిత్రలో మరలా ఆ చరిత్రను తిరగరాసి ఇవాళ అనపర్తి గ్రామ పంచాయతీపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించాలని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ